నూతన వంగడాల తయారీలో ప్రభుత్వ శాస్త్రవేత్తలపై ఒత్తిళ్లు పెరగడం వల్ల నాణ్యమైన విత్తనాలు కరువయ్యాయని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. వ్యవసాయోత్పత్తుల సేకరణలో ప్రభుత్వ సంస్థలు వెనుకడుగేయడం శోచనీయమన్నారు. మేలిమి ఉత్పాదకాలు మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల పైచేయి సాధించడం వల్ల రైతు నష్టపోతున్నాడన్నారు. రాజ్యాంగ పరంగా వ్యవసాయ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అంటున్న తెలంగాణ ఐకాస చైర్మన్ అన్నదాత ఆవేదనను ఆలకించాలని నాయకులను కోరుతున్నారు. వ్యాప్తంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పేరిట ఆ రైతు సంఘం ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా ఏర్పడిన ఈ సమితికి రాష్ట్ర చైర్మన్ గా జస్టిస్ బి చంద్రకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన సార్, మీ ఏర్పాటు చేసిన ఈ రైతు ఐక్య కార్యాచరణ సమితి అసలు ఉద్దేశాలు, దీని విధి విధానాలు ఏంటి సార్? ముఖ్యంగా రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల యొక్క ఆత్మహత్యలను ఎలా నివారించాలా అనేది ప్రధానమైనటువంటి సమస్య. లేదా రైతు మార్కెట్లో ఒక రైతుగా జీవించే పరిస్థితి ఎట్లా కల్పించాలా అనేది ప్రధానమైన సమస్య. ఇప్పటివరకు మీరు చూసిన పరిస్థితిని కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్యాయాలు కానీ మీకు ఎలాంటి విషయాన్ని వెల్లడించింది? దీనిపైన మీ సమితి చేయబోయే కార్యాచరణ ఏంటి? ప్రధానంగా నీటి వసతి రైతులకు లేదు. దీనివల్ల పంటల మధ్యలో ఎండిపోతున్నాయి. రైతు అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. బ్యాంక్ అప్పులు కట్టుకోలేకపోతున్నాడు, ప్రైవేట్ అప్పులు కట్టుకోలేకపోతున్నాడు. ఈ అప్పుల బాధ వల్ల రైతు కుంగదీసి తన పిల్లలకు ఫీజు కట్టుకోలేక, ఆడపిల్లలు ఉంటే పెళ్ళి చేయలేక, వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉంటే అవమానానికి గురైపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల బిడ్డలు ఆటో దొక్కుంటున్నారు, రైతు బిడ్డలు క్యాబ్ దొక్కుంటున్నారు, సిటీలకు వచ్చేసి కూలీనాలి పనులు చేసుకుంటున్నారు, లేకపోతే అపార్ట్మెంట్స్ లోపల ఇవాళ వాచ్మెన్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రైతు కొడుకు మళ్ళీ వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేడు. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నా అభిప్రాయంలో ద్రోహం చేస్తుంది. సత్యాన్ని ఒప్పుకోవడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలందరికీ కూడా జీవో ప్రకారంగా అయితే బెనిఫిట్స్ రావాలో, అవన్నీ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది బెనిఫిట్స్ ప్రభుత్వం ఇవ్వాలా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పి విధానాలని ఎలా చెప్పగలుగుతున్నాం? ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటిది? నీటి వసతి కల్పించడం ఫస్ట్ బాధ్యత. రెండో విషయం ఏంటిది? విత్తనాలు. విదేశీ కంపెనీల యొక్క విత్తనాల మీదనే మేము ఆధారపడుతున్నాం. వాటి క్వాలిటీని ఎవరు నిర్ణయం చేస్తున్నారు? ఎట్లా నిర్ణయం చేస్తున్నారు? నేను అనేక మంది సైంటిస్టులతో మాట్లాడినా, అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసే సైంటిస్టులతో మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు, అంతకంటే మంచి విత్తనాలు మేము తయారు చేయగలము, మన రైతాంగాన్ని రక్షించే విత్తనాలు మేము ఇవ్వగలము, మా పరిశోధనలు చేయనిస్తలేరు, మా పరిశోధనలు అదే స్థాయి లోపల మనం అణగదొక్కుతున్నారు పైన ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వ నిర్ణయాలను ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఎవరి చేత ప్రభావితం అవుతున్నారు వాళ్ళు? వీరు రైతులకు ఇచ్చే సబ్సిడీని వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఒకటి 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 విత్డ్రా చేసుకుంటున్నారు. రైతుకు లాభం వచ్చేటటువంటి పద్ధతులు మీరు ఫస్ట్ చూపించండి. మీ ఆలోచన ప్రకారం పత్తి కానీ కందులు కానీ సోయా కానీ మార్కెట్ అమ్మకాల్లో ఎలాంటి విధి విధానం ఉండాలంటారు? ఎవరైతే కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందో, సిసిఐ కానీ, మార్కెట్ కానీ, మరొకరు కానీ మరొకరు కానీ, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. అనేక చోట్ల మార్కెట్లోకి పత్తి వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత కూడా సిసిఐ వాళ్ళు పత్తా ఉండరు. అధికారులే, సీసీ అధికారులే మార్కెట్లో స్వయంగా. ఇప్పుడు మనం వెళ్ళి చూసాం, ఫస్ట్ 6% దగ్గర 8% రాస్తున్నారు. మళ్ళీ అది జిన్నింగ్ ఫ్యాక్టరీకి పోయిన తర్వాత అక్కడ 10, 12 అక్కడక్కడ మారిపోతుంది పరిస్థితి. కాగితాల మీద ఒకటి రాస్తున్నారు, అక్కడ వాస్తవం ఒకటి ఉంటున్నది. సో ఎంత రైతు నష్టం చేస్తున్నారు రైతు అడుగడు కూడా. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చేస్తున్న ఈ తతంగంలో ఇలాంటి వారి మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు, ఎట్లా తీసుకోవాలని చెప్తారు మీరు? ఇలాంటి ఇప్పుడు మార్కెట్ అధికారులు ఉంటారు, వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, జిల్లా అధికారులు ఉంటారు, ఈ తూనికల కొలతల అధికారులు ఉంటారు. ఎక్కడిదక్కడ చెక్ చేసి రైతుకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది. రైతులకు ఏ విధ ఏ ప్రాతిపదికన పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి. ఇప్పుడున్న నిర్ణయించిన ఈ ధరలు కూడా శాస్త్రీయత ఉన్నదని భావిస్తున్నారు. ఇప్పుడు వరి ధాన్యం పండించడానికి క్వింటాల్కు రైతుకు యావరేజ్ గా ఎంత ఖర్చు వస్తున్నది? క్వింటాల్ పత్తి తీయడానికి రైతుకు ఎంత ఖర్చు వస్తున్నది? ఖర్చు లెక్క తీయండి. రైతు కుటుంబం మొత్తం కూడా అందులో పనిచేస్తారు. ఒక మనిషి రోజు పనిచేస్తే కనీసం ఒక 300 రూపాయలు లెక్కేసుకోండి, 200 రూపాయలు లెక్కేసుకోండి. వచ్చినటువంటి దాని మీద మనం అదనంగా అంటే 50% కలిపి మనం నిర్ణయం చేస్తే న్యాయంగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు నియంత్రించాలంటే ఏం చేయాలా, ఎలా ఉంటే బాగుంటుంది? రైతుల ఆత్మహత్య లాగాలంటే ప్రభుత్వం అయితే ఫస్ట్ అప్పు మాఫీ చేస్తామని చెప్పినారో, చెప్పిన ప్రకారంగా ఒక్కొక్క రైతుకు 100,000 రూపాయలు ప్రభుత్వం వెంటనే రైతు ఖాతా లోపల జమ చేయాలి. మీనమేషాలు లెక్కించకుండా ప్రతి రైతుకు కొత్తగా అప్పులు ఇప్పించాలి. కనీసం 1 సంవత్సరం పాటైనా రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టి పంట చెడిపోతే ఇన్సూరెన్స్ కంపెనీల చేత కాంపెన్సేషన్ ఇప్పించినట్టు చూడాలి.
ఈ వ్యాపారస్తుల దయాదాక్షిణ్యం మీద ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వమే సరఫరా చేసేటటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం సేఫ్, కొద్దిగా బాగుంటుంది. జస్టిస్ బి చంద్రకుమార్ అభిభాషణ. రైతులు తలెత్తుకొని తిరగాలంటే మార్కెట్లో జరుగుతున్న దళారీ మోసాలను అరికట్టాలి, ప్రభుత్వం ఇతరులు చెప్పించుకునే పరిస్థితి రాకుండా చూడాలి, అదే సమయంలో నియంతృత్వ పోకడలను పక్కన పెట్టి రైతు తనకు తానుగా స్వయం శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.